కాషాయ కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ కాషాయ కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్లు అమలు చేస్తున్న రేవంత్ మైనార్టీ వర్గంపై కక్ష కట్టినట్టు ఇండ్ల కూల్చివేత మూసి బెల్ట్ లో పెద్ద ఎత్తున ముస్లింల ఇండ్లు ఆ వర్గంపై కక్ష నట్టు కక్ష కట్టినట్టుగా సర్కార్ వ్యవహారం సీఎం వ్యవహారంపై ఢిల్లీ పెద్దలకు రిపోర్ట్ బుల్డోజర్ సంస్కృతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాహుల్ ప్రచారం హైదరాబాద్లో బుల్డోజర్ సంస్కృతికి ఆజ్యం పోసిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రైట్ వింగ్ పొలిటిక్స్ను పార్టీలోకి ప్రవేశం మొత్తం మీద రేవంత్ రెడ్డి తీరుతో పార్టీ వర్గాల్లో ఆందోళన బుల్డోజర్ సంస్కృతికి హైదరాబాద్ పాత బస్తీలో ఆద్యం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద ఇక్కడ కాషాయ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒక హైలైట్ పెట్టి ఇచ్చిండ్రు మొత్తం మీద ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ కేంద్రంలో అందుకనే పిలిపించారు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని అందుకనే పిలిపించిండ్రు ఇక్కడ బుల్డోజర్ వ్యవస్థకు అడ్డం పోతా ఉంటే వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటే నువ్వు హైదరాబాద్లో బుల్డోజర్ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చినవు బీజేపీ విధానాలను ఎందుకు అనుసరిస్తూ ఉన్నావు అని చెప్పేసి మొట్టికాయలు వేసింది స్థానం ఇది కనబడతా ఉన్నది ముస్లింలనే టార్గెట్గా చేసుకొని పాత బస్తీలో బుల్డోజర్ వ్యవస్థకు ఆద్యం పోషినరు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తా ఉన్నారు రేవత్ రెడ్డి అని చెప్పేసి అగ్గై మండుతా ఉన్నారు కొంతమంది తెలిసినోళ్ళు ఈయన వ్యక్తిత్వం తెలిసినోళ్ళు విధానం తెలిసినోళ్ళు లేకపోతే వీళ్ళతోని పొత్తు కుదుర్చుకున్నాడు పొత్తు పెట్టుకున్నాడు అని తెలిసిన వాళ్ళందరూ ఆ ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు బుల్డోజర్ రాజకీయం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది ఆ ఇనుప చక్రాల కింద పేదల గూళ్ళు నలిగిపోతుంటే అధికార హోదాల మధ్య పెద్దల రాజ భవనాలు వెలిగిపోతా ఉన్నాయి ఈ బుల్డోజర్ సంస్కృతి ఉత్తరాదన ఎక్కువగా ఉంది బీజేపీ నేతృత్వంలోని ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం బీజేపీ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్లో పురుడు పోసుకుంది ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్టుగా ఉండే బుల్డోజర్ కల్చర్ తాజాగా హైదరాబాద్ నగరానికి పాకింది బీజేపీ ఆర్ఎస్ఎస్ వారసత్వాన్ని పుణిగిచ్చుకున్నట్టుగా కనిపించే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కూడా బుల్డోజర్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు మూసి పరివాహక ప్రాంతాల్లో ఇండ్ల కూల్చివేతల నేపథ్యంలో ఇదే చర్చ జరుగుతోంది ఒక వర్గానికి చెందిన వారి ఇండ్లు మాత్రమే ఎక్కువగా కూల్చి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫార్ములాను సీఎం రేవంత్ పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారని పలువురు అంటున్నారు మొత్తం మీద ఇది అధికార హోదాల మధ్య పెద్దల రాజభవనాలు వెలిగిపోతున్నాయి ఈ బుల్డోజర్ సంస్కృతి ఉత్తరాధినే ఎక్కువగా ఉంది బీజేపీ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్లో పురుడు పోసుకుంది ఈ విధానం ఆ బీజేపీ నేతృత్వంలో ఉన్న విధానాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి అమలు చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఇక్కడ ఒక వార్త ప్రధానంగా కనబడతా ఉన్నది మనకిక్కడ రైట్ మొత్తం మీద ఇది అక్కడనేమో రాహుల్ గాంధీ బుల్డోజర్ వ్యవస్థ అడ్డం పోతున్నా అంటాడు కానీ రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్లో ఉన్న విధానాలను ఆర్ఎస్ఎస్ భావజాలాలు పునికిపుచ్చుకున్నట్టుగా కనబడే రేవంత్ రెడ్డి ఇవల్లా మొత్తం మీద ఆ విధానాలను ఇక్కడ అమలు చేస్తూ ఉన్నాడని చెప్పేసి ప్రధానంగా ఒక వార్తనైతే సోషల్ మీడియాలో గప్పు మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల కాంగ్రెస్ నాయకత్వాన పోయినప్పుడు కాంగ్రెస్ విధానాలను అనుసరించాలి కదా కానీ బీజేపీ విధానాలను ఎందుకు అనుసరించుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్